బాక్టి న్యూస్ కు బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెట్ప్లేస్ అరాచకాలపై బిగ్ టీవీ కథనాలకు ఇటు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా మెట్ప్లేస్ స్టోర్స్ లో తనిఖీలు చేశామని తెలిపారు వారు. 50 స్టోర్స్ లో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేలిందని అన్నారు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి. అయితే చాలా మెట్ప్లేస్ స్టోర్స్ లో ఫార్మాస్యూటికల్స్ లేరని, ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే షెడ్యూల్ చేసిన డ్రగ్స్ ను అమ్ముతున్నారని స్పష్టం చేశారు ఆయన. నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మెట్ప్లేస్ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిన్న చితక మెడికల్ షాప్స్ పై దాడులు చేసిన సమయంలో ఆ దుకాణాలను మూసివేయించారు అధికారులు. మరి మెట్ప్లేస్ విషయంలో అలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. చిన్న మెడికల్ షాప్స్ పై దాడులు చేసిన సమయంలో ఆ ఫోటోస్, వీడియోస్ ని మీడియాకు కూడా విడుదల చేసేవారు. మెట్ప్లేస్ షాప్స్ లో రైట్స్ కు సంబంధించి మాత్రం ఇలాంటి ఫోటోస్ కూడా బయటకు రాకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసేంత వరకు మెట్ప్లేస్ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇటు చూస్తే మెట్ప్లేస్ అరాచకాలపై బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ కు అటు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించినా కూడా అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్ గా మీడియాకి చెప్పే ప్రయత్నం అయితే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చేయలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? సర్తాజ్, ఈ నెల 7వ తారీఖున బిగ్ టీవీ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. అటు మెట్ప్లేస్ స్టోర్స్లో జరుగుతున్న అక్రమాలని ప్రజలకు కళ్ళ కట్టేలా చూపించింది. చాలా చోట్ల అనేక నియమ నిబంధనలు, ఉల్లంఘనలు జరుగుతున్నాయి. మెట్ప్లేస్ స్టోర్ నిర్వహణలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఏదైతే అటు మెడికల్ కాస్మెటిక్స్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఫార్మసిస్టుల సమక్షంలో అమ్మకాలు జరగాల్సింది, ఫార్మసిస్టులు లేకుండానే అమ్మకాలు జరుపుతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మందులు ఇచ్చేస్తున్నారు. అటువంటి మందులు ఎవరైనా డ్రగ్స్కు బానిసలైన వాళ్ళ చేతుల్లో పడితే అవి డ్రగ్స్లా కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా యువత నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. వీటిలన్నిటిపైన కూడా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. కథనాలు ప్రసారం చేస్తున్నప్పుడే అటు కథనాలను ప్రసారం చేస్తున్న విషయాన్ని అటు డ్రగ్ కంట్రోల్ అధికారులకు, అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. కానీ డ్రగ్ కంట్రోల్స్ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఆ కథనాన్ని ప్రసారం చేసిన 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఇప్పుడు అధికారులు స్పందించారు. కథనం ప్రసారం చేసిన మరుసటి రోజు నుంచి, అంటే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, నిన్నటి వరకు కూడా వరుసగా తెలంగాణలో ఉన్న 54 పైగా మెట్ప్లేస్ స్టోర్స్లో అనేక తనిఖీలు నిర్వహించాము అంటూ వాళ్ళు ఒక రీజాయిండర్ను పంపించారు. ఆ రీజాయిండర్లోనే బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం అక్షర సత్యాలంటూ వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. చాలా స్టోర్స్లో తనిఖీలు నిర్వహిస్తే అనేక ఉల్లంఘనలను గమనించాము. అటు మా దృష్టికి వచ్చింది, చాలా స్టోర్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు, ఫార్మసిస్టులు లేకుండానే మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. షెడ్యూల్డ్ డ్రగ్స్కి సంబంధించి రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. ఇంకా ఇతర ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. అసలు ఆ బిగ్ టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసే వరకు ఏం చేశారు అధికారులు అనేదే ప్రస్తుతం బిగ్ టీవీ సంధిస్తున్న ప్రశ్న. గడిచిన కమలాసన్ రెడ్డి అటు ఐపీఎస్ అధికారి, ఆయన సమర్థవంతమైన అధికారి, ఆయన ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగపు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వరుస దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మందుల షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. తప్పుడు ప్రకటనలతో ఉత్పత్తులు అమ్ముతున్న కంపెనీలపైన, తప్పుడు ప్రకటనలు ఇస్తున్న మందులకు సంబంధించి అనుమతి లేకుండా విక్రయాలు జరుపుతున్న మందులపైన, వీటన్నిటిపైన రకరకాల చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలను ఎక్కడ కూడా బిగ్ టీవీ తప్పు పట్టలేదు. ఆయన సమర్థవంతమైన అధికారిగానే చెప్తున్నారు. కానీ మెట్ప్లేస్ విషయానికి వస్తే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు, తనిఖీలు నిర్వహించామని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, గతంలో ఎక్కడ తనిఖీలు నిర్వహించినా ఆ తనిఖీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా ఖచ్చితంగా మీడియాకు అందజేసేవాళ్ళు. కానీ
బిగ్ టీవీ ఏదైతే కథనాలు ప్రసారం చేస్తుందో ఈ మెడ్ ప్లే స్టోర్కి సంబంధించి ఎక్కడా ఎటువంటి ఫోటో కానీ వీడియోలు కానీ ఎందుకు విడుదల చేయలేదు? నిజంగానే తనిఖీలు నిర్వహించారా, లేకుంటే కేవలం కంటి తొడుపు చర్యగా అటు డ్రగ్ కంట్రోల్ అధికారుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది కాబట్టి వాటి కోసమే ఇప్పుడు నోటీసులు జారీ చేశారు మనం చెప్తున్నామా అనే అనుమానాలను అటు సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చిన్న మెడికల్ షాపుల వాళ్ళు కూడా ఇదే తరహా ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మా పైన తనిఖీలు చేసినప్పుడు మా ఫోటోలతో సహా మా షాపుల యొక్క ఫోటోలు అన్నీ కూడా మీడియా వాళ్ళకు అందజేసేవాళ్ళు. ఇప్పుడు మెడ్ ప్లస్లో 54 స్టోర్లకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు, 54 చోట్ల తనిఖీలు చేశామని చెప్తున్నారు, కానీ ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా ఎందుకు లేదంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఒక ప్రెస్ నోట్ ఆ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇందులో షెడ్యూల్డ్ డ్రగ్స్ను అమ్ముతున్న అనేక మెడికల్ షాపులపైన చర్యలు తీసుకున్నారు. ఏవైతే షెడ్యూల్డ్ డ్రగ్స్గా ఇందులో పేర్కొన్నారో వీటిని అన్నింటినీ కూడా మొన్న బిగ్ టీవీ అనేక మెడ్ ప్లే స్టోర్స్లలో ఈ జాబితాలో ఉన్న అన్నింటినీ కూడా కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి వీటిని అమ్మిన దాదాపుగా 20 షాపులకి సంబంధించి డ్రగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. లక్ష్మీ నరసింహ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ విజయపురి కాలనీలో ఉన్నది, దానికి సంబంధించిన డ్రగ్ లైసెన్స్ను క్యాన్సిల్ చేసినట్లుగా స్వయంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరికొన్ని షాపులు ఈ నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ను అమ్మకాలు జరిపిన వీటినన్నింటినీ కూడా ఇవన్నీ కూడా మెడికల్ షాపులు, ఆ మెడికల్ షాపులకి ఎటువంటి చర్యలు తీసుకున్నారో దానిపైన ఈ పక్కన వాళ్ళంతా కూడా ప్రస్తావించారు. వాటి యొక్క లైసెన్సులను రద్దు చేస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది, వాటి లైసెన్సులు రద్దు చేశారు. కానీ మెడ్ ప్లే స్టోర్ వ్యవహారంలో అలాంటిది ఏమీ కూడా జరగలేదు. కేవలం నోటీసులు ఇచ్చామంటూ ఒక రీజాయిండర్ను మాత్రమే పంపారు. ఆ నోటీసులకి ఎన్ని రోజుల్లోగా మెడ్ ప్లే సమాధానం చెప్పాలి? ఇంతకుముందే ఆ ఫార్మసిస్టుల సంఘానికి సంబంధించి మెడికల్ షాపుల సంఘానికి సంబంధించిన ఆ ప్రతినిధితో మాట్లాడటం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా ఒక మెడికల్ షాప్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు వాళ్లకు వారం రోజులు గడువిస్తారు, నోటీస్ ఇస్తారు. ఆ నోటీసులతో సంతృప్తి చెందినట్లయితే వాళ్ళపైన చర్యలు ఉండవు, కానీ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన వారం తర్వాత చర్యలు ఉంటాయంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కథనం ప్రసారం చేసింది 7వ తారీఖు, అధికారులు చెప్తున్నట్లుగా 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వరుసగా తనిఖీలు నిర్వహించారు, 54 షాపులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారంటూ అటు చిన్న చిన్న షాపుల వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మా పైన వెంటనే చర్యలకు ముందుకు వస్తారు, కానీ ఇది ఒక కార్పొరేట్ సంస్థ, చైన్ ఆఫ్ స్టోర్స్ నిర్వహిస్తూ ఉంది, దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని జోలికి పోవడం లేదనే అనుమానాలను అటు ఆ చిన్న మందుల షాపుల వ్యాపారులందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇందులో మెడ్ ప్లస్లో మనం ఆరోపించింది కాదు, ఇది కేవలం వేరే మెడికల్ షాప్ వాళ్ళు, మనం కొంతమంది ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఫార్మసిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏదైతే పేటెంట్ అయిపోయిన మందుల్ని స్వయంగా మెడ్ ప్లస్ తయారు చేస్తుంది, వాటిని విక్రయాలు చేస్తుంది, తక్కువ ధరలకే ఇస్తామంటూ చెప్తూ ఉంది, దానిలో నాణ్యత కూడా లేదంటూ కొంతమంది ఆరోపణలు చేశారు. కాకపోతే దీనిపైన ఇప్పుడు కూడా బిగ్ టీవీ అటు ఎటువంటి కథనం ప్రసారం చేయలేదు. కేవలం ఫార్మసిస్టులు లేకుండా మందుల అమ్మకాలు జరుపుతున్నారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు జరుపుతున్నారు. షెడ్యూల్ హెచ్లో ఉన్న డ్రగ్స్ నైట్రోవైట్ ఇట్లాంటివన్నీ కూడా నిద్ర మాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు, కానీ వాటిలన్నింటినీ అమ్మకాలు జరుపుతున్నారనే కథనాన్ని మాత్రమే ప్రసారం చేసింది. కానీ ఇక్కడ చూస్తే 44 డ్రగ్స్ అవన్నీ కూడా మెడ్ ప్లస్ తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించి 44 డ్రగ్స్ శాంపిల్స్ను కూడా తీసుకున్నారు, వాటిని నాణ్యతను పరీక్షించడానికి వాటిని ల్యాబ్కు పంపించారు. ఒకవేళ నిజంగానే వేరే వాళ్ళందరూ ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ నాణ్యత లోపించిన మందులు లేకుంటే నాణ్యమైన మందులు అమ్మకపోతే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ఫార్మసిస్టులు లేకుండా అమ్మకాలు జరుపుతున్న షెడ్యూల్ డ్రగ్స్కి సంబంధించిన అటు రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా నిర్వహిస్తున్న షాపులపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనే చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కథనం సంచలనం రేపింది. ఈ కథనం ప్రసారం చేస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్లోని అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, అటు విశాఖ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ని అక్కడ గుర్తించారు, ఆ షాపుల వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇక తెలంగాణలో మాత్రం
అటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధిపతిగా ఉన్న కమలాసన్ రెడ్డి 54 షాపులకు నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు. మెడ్ ప్లస్ ఏ రకంగా స్పందిస్తుంది? బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం అక్షర సత్యం అంటూ ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు విడుదల చేసిన ఈ రీజాయిండర్తోనే తెలిసిపోతూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన అటు మెడ్ ప్లస్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? సామాన్య షాపుల వాళ్ళకి విధించినట్లుగానే డ్రగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుందా, లేకుంటే కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేస్తుందా, ఏ రకమైన చర్యలతో ముందుకెళ్తుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా తనిఖీలు నిర్వహించారు, నిన్న నోటీసులు జారీ చేశారు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంత గడువు అవసరం. ఇప్పటికే కథనం ప్రసారం చేసిన తర్వాత అటు షాపులు చాలామంది అప్రమత్తమయ్యారు. బిగ్ టీవీ తిరిగి మరొక రోజు అక్కడికి వెళ్ళి ఆ షాపుల్లో ముందు రోజు కథనాన్ని ప్రసారం చేసింది. ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా అని చూడడానికి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఆ షాపుల్లో సిబ్బంది బిగ్ టీవీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, ఎవరైనా అడిగితే మేము చూపిస్తాం మీరెవరు అంటూ ప్రశ్నించడంతో పాటు మీరు అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ ఆ బిగ్ టీవీ ప్రతినిధులపైన దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు అటు డ్రగ్ కంట్రోల్ అధికారులే స్వయంగా వాళ్ళ రీజాయిండర్లో చెప్తూ వచ్చారు, కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. సర్తాజ్ పవన్, ఇటు చూస్తే చాలా కాన్స్పిరసీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఫార్మా బెల్ట్ కాబట్టి ఇటు ఎవరైతే డ్రగ్ కమిషనర్ ఉన్నారో ఆయన కఠినంగా చర్యలు తీసుకోలేదు అని అనుకోవచ్చా? ఇటు స్కెడ్యూల్ అయి ఉన్న డ్రగ్స్ ని కూడా విక్రయిస్తున్నారు అంటూ ఆల్రెడీ డ్రగ్స్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా కూడా వాళ్ళకి జస్ట్ ఒక నోటీస్ ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అయితే ముందుగా నోటీసులు జారీ చేస్తారు, ఆ నోటీసులకు ఆ మెడ్ ప్లస్ యాజమాన్యం ఆయా స్టోర్లు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే వివరణతో కనుక అధికారులు సంతృప్తి చెందినట్లయితే ఓకే, లేకుంటే వివరణతో సంతృప్తి చెందకపోతే ఇప్పటికే బిగ్ టీవీ చాలా కథనాలను ప్రసారం చేసింది, అందులో చాలా వీడియోలను కూడా అందులో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కనుక పరిగణలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరికైనా నోటీసులు జారీ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వారం రోజులు గడువు ఇస్తారు తిరిగి సమాధానం ఇవ్వడానికి, కాబట్టి ఇంకో వారం వేచి చూడాల్సి ఉంటుంది. మెడ్ ప్లస్ స్టోర్స్ ఏమని సమాధానం ఇస్తే అధికారులు నోటీసులకు సంబంధించి, అట్లనే మెడ్ ప్లస్ ఉల్లంఘనలకు సంబంధించి ఏ రకమైన నోటీసులు అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు వాళ్ళందరికీ ఇచ్చారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు జరపడం, అట్లనే ఫార్మసిస్టులు లేకుండా అమ్మకాలు జరపడం, దీని అందరికీ సంబంధించి ఫార్మసిస్టులను ఏర్పాటు చేసుకుంటామని చెప్తారా, షెడ్యూల్ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి రికార్డు మెయింటైన్ చేయడం లేదని గుర్తించింది, కానీ షెడ్యూల్ డ్రగ్స్ కూడా విక్రయాలు జరుపుతున్నారు. వీటిలన్నిటిపైన అటు మెడ్ ప్లస్ యాజమాన్యం ఏ రకమైన వివరణ డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఇస్తుంది, అట్లనే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. కానీ ఇటు చిన్న వ్యాపారులు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి చైన్ ఆఫ్ స్టోర్స్ అవకతవకలు పాల్పడుతున్న వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. కేవలం మా పైన మాత్రం ఒంటికాలు పైన అధికారులందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళని చూస్తే వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు. మేము ఉల్లంఘనలకు ఎక్కడ పాల్పడకపోయినప్పటికీ కూడా అనేక సార్లు ఏదో చిన్న చిన్న ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్మితే అనుమతులు లేవంటూ మా పైన దాడులు చేస్తున్నారు, కానీ ఇటువంటి స్టోర్స్లో అనేక రకాల అవకతవకలు జరుగుతున్న వాటిని పట్టించుకుంటున్న పాపాన్ని పోట్లేదంటూ వాళ్ళందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకి ఒక వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఒక నమ్మకం కల్పించాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, మెడ్ ప్లస్ యాజమాన్యం ఏమి వివరణిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ పవన్.